ఓం శ్రీ గురుభ్యో భ్యో నమ గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి గత కొన్ని రోజులుగా మన వీక్షకులు కావచ్చు లేదంటే మన క్లయింట్స్ కావచ్చు సైట్ విజిటింగ్కి వెళ్ళినప్పుడు కొంతమంది నన్ను అడిగేటువంటి అంశాలకు సంబంధించి కావచ్చు నేను నివసించేటువంటి మా గృహానికి సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి కావచ్చు రిలేషన్స్లో జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి కావచ్చు చాలా కామన్గా ఇవాళ మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి ఒక మూడు విషయాలకు సంబంధించి వాస్తుకు సంబంధించి ఏవైనా రిలేషన్ ఉంటుందా అని చెప్పేసి నన్ను కొంతమంది అడగడం జరుగుతూ ఉంది వాటికి సంబంధించి ఈరోజు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది టాపిక్స్లోకి వెళ్ళిపోతే ఈ రీసెంట్ టైమ్స్లో నేను ఎక్కువగా వింటున్నా చూస్తున్నటువంటి అంశాలకు సంబంధించి గమనిస్తున్నటువంటి అంశాలకు సంబంధించి మొదటిగా పిల్లలు పెద్దల మాట వినకుండా వారికి నచ్చినటువంటి లైఫ్ని ఎంచుకొని నచ్చినటువంటి పర్సన్ ఎంచుకొని ప్రేమ వ్యవహారాలకు సంబంధించి కొంతమంది ఇబ్బందులకు గురి కావడము లేదంటే తల్లిదండ్రులని వాళ్ళు ఇబ్బందికి గురి చేయడం లాంటి పరిస్థితులకు సంబంధించి కనీసం నెలకో రెండు నెలలకో ఎవరో ఒకరికి సంబంధించి మన క్లయింట్కి సంబంధించి కావచ్చు నేను నివసిస్తున్నటువంటి ప్రదేశానికి సంబంధించి చుట్టుపక్కల కావచ్చు ఏదైనా ఒక అపాయింట్మెంట్కి వెళ్ళినప్పుడు ఆ అపాయింట్మెంట్ నియర్ బై ఇటువంటి కేసెస్కి సంబంధించి ఆ ప్రస్తావన అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా ఎక్కువగా మనం వినేటువంటి అంశాలకు సంబంధించి పిల్లలకు తల్లిదండ్రులకి సరైనటువంటి సంబంధాలు లేక ఇబ్బంది పడటం తద్వారా వాళ్ళు తల్లిదండ్రులను ఓల్డేజ్ హోమ్లో వదిలివేయటం లేదంటే నిత్యం గొడవలు ఉండడం ఇటువంటి అంశాలకు సంబంధించి తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం ఆ విభేదాల కారణం చేత కావచ్చు మరే ఇతర కారణాల చేతైన కావచ్చు అక్రమ సంబంధాలు ఏర్పడడం ఈ మూడు అంశాలకు సంబంధించి రిపీటెడ్గా నన్ను కొంతమంది అడగడము నేను కూడా గమనించడము వీటికి సంబంధించి మనం కే స్టడీస్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మనం కొన్ని విషయాలను గమనించి వాళ్ళని అడగడము వీటన్నిటికి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మూడు అంశాలకు సంబంధించి కూడాను నేను ఎక్కువగా గమనించినటువంటి ఒక విషయం ఏంటి అని అంటే స్థలంలో నైరుతి పెంపు అది ఒక స్క్వేర్గా కావచ్చు ఒక యాంగిల్గా కావచ్చు నైరుతి అనేది పెంపు లేదు అంటే ఉత్తర వాయువ్యం పెంపు ఈ రెండు కారణాల చేత ఈ మూడు అంశాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి నైరుతి పెరిగినప్పుడు ఇంటి యజమాని రెండు పెళ్ళిళ్ళు చేసుకోవడము లేదంటే మ్యారేజ్ అనేది ప్రాబ్లంగా ఉండడము డైవర్స్ కావడము ఎక్స్ట్రా మ్యారేజ్ అఫైర్స్ ఉండడము ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది వాయువ్యం పెంపు ఉన్నప్పుడు పిల్లలు లవ్ మ్యారేజెస్ చేసుకోవడానికి సంబంధించి కావచ్చు లేదు అంటే యజమానురాలు ఎక్స్ట్రా మ్యారేజ్ అఫైర్స్ పెట్టుకోవడానికి సంబంధించి అవకాశం ఉంటుంది ఇవి మనం నెంబర్ ఆఫ్ కేస్ స్టడీస్లో అబ్జర్వ్ చేసినప్పుడే వీటికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత చెప్పడం జరుగుతుంది గతంలో కూడాను ఒక మూడు సంవత్సరాల క్రితం నాలుగు సంవత్సరాల క్రితం కూడా నేను ఈ లవ్ మ్యారేజెస్కి సంబంధించి కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నైరుతి కావచ్చు వాయువ్యం కావచ్చు వీటికి సంబంధించినటువంటి దోషాల వల్ల లవ్ మ్యారేజెస్కి సంబంధించి పురుషులకైతే నైరుతిలో ఉండేటువంటి దోషాల వల్ల స్త్రీలకు వాయువ్యం ఉండేటువంటి దోషాల వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పేసి కూడా నేను గతంలో చెప్పి ఉండడం జరిగింది నైరుతి పెంపు వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో భార్యాభర్తకు మధ్య విభేదాలు రావడము ఆ విభేదానికి సంబంధించి ఒక కారణం ఏంటి అని అంటే తల్లిదండ్రులను చూసుకోవడానికి సంబంధించి ఏదో ఒక గొడవ వాళ్ళు ఉండడము తద్వారా తల్లిదండ్రులని వాళ్ళు వదిలివేయడము ఓల్డేజ్ హోమ్లో ఉంచడము తల్లిదండ్రులు పట్టింపు చూసుకోకపోవడం వాళ్ళని పట్టించుకోకపోవడం ఇట్లాంటివి జరిగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది వాయువ్యంలో ఉన్నటువంటి దోషం వాయువ్యం పెంపు కావచ్చు కోణంగా పెంపు కావచ్చు వీటికి ఉన్నటువంటి ప్రభావం వల్ల స్త్రీలకు సంబంధించి ఇంటి ఆడపిల్లలకు సంబంధించినటువంటి సమస్యలు లవ్ మ్యారేజెస్ కావచ్చు లేదంటే ప్రేమ వ్యవహారాల్లో విఫలం అవ్వటం కావచ్చు తద్వారా కొన్ని సందర్భాల్లో సూసైడ్స్ చేసుకోవడం కావచ్చు అమ్మాయిలు సూసైడ్ అటెంప్ట్స్ చేయడం కావచ్చు వీటికి సంబంధించినటువంటి అవకాశాలు ఉంటాయి సూసైడ్స్ దాకా వెళ్ళారు అని అంటే ఆగ్నేయంలో కూడాను ఏదైనా ఒక చిన్న దోషం కూడా ఉండేదానికి అవకాశం ఉంటూ ఉంటుంది తర్వాత వీధిపోట్లకు సంబంధించి ఉత్తర వాయువ్యం వీధి అంటే దాదాపుగా కూడాను స్త్రీలకు అయితే అనారోగ్యమైన ఉండడానికి అవకాశం ఉంటుంది లేదు అనంటే ఎక్స్ట్రా మ్యారేజ్ అఫైర్స్ అయినా ఉండడానికి అవకాశం ఉంటుంది యజమానికి కావ యజమాను కావచ్చు పిల్లలకు కావచ్చు వీళ్ళకి ఎక్స్ట్రా మ్యారేజ్ అఫైర్స్ లేదు అనంటే పిల్లలు ప్రేమ వ్యవహారాలకు సంబంధించి కావచ్చు గురి కావడానికి అవకాశం ఉంటుంది సుమారుగా ఒక నాలుగు సంవత్సరాల క్రితం అనుకుంటాను నేను ఒక అపాయింట్మెంట్కి వెళ్ళడం జరిగింది ఆ ఇంటికి ఉత్తర వాయువ్యం వీధిపోటు ఉండడం జరిగింది పడమర ఫేసింగ్ హౌసు పక్కన ఉన్నటువంటి వీధులను దాటుకొని ఆ ఇల్లు ముందుకు రావడం జరిగింది దక్షిణం వైపు నుంచి ఎటువంటి వీధిపోటు లేదు కేవలం ఉత్తరం వైపు నుంచి మాత్రమే వీధిపోటు వచ్చింది ఆ ఇంట్లో నివసించేటువంటి యజమానురాలకి నలభై ఐదు సంవత్సరాలు సుమారుగా వయసు ఉంటుంది నలభై ఐదు పైనే ఉండొచ్చు ఆవిడ వేరొక వ్యక్తితో వెళ్ళిపోవడం జరిగింది ఇంటి యజమాని వదిలేసి కాబట్టి ఉత్తర వాయువ్యం వీధిపోటు యజమానురాలు పైన ఆడవారిపైన ఇంట్లో నివసించేటువంటి స్త్రీలపైన చాలా ఎక్కువ ప్రభావితం చేసేటువంటి విషయం తర్వాత తూర్పు ఆగ్నేయము పడమర నైరుతి దక్షిణ నైరుతి వీధిపోట్లు తూర్పు ఆగ్నేయం వీధిపోటు వచ్చినటువంటి సందర్భాల్లో ఫ్యామిలీలో డిస్ డిస్ప్యూట్స్ ఉండడము గొడవలు ఇట్లాంటివి ఉండడం జరుగుతూ ఉంటుంది స్త్రీలకు అనారోగ్యం కలగడము తద్వారా ఇంటిలో ఉండేటువంటి పురుషులు పర స్త్రీలతో అక్రమ సంబంధాలు ఉండడము లేదంటే రెండు పెళ్ళిళ్ళు చేసుకోవడం ఇటువంటి అంశాలకి దారితీసేటువంటి పరిస్థితులు ఉంటాయి అదేవిధంగా పడమర నైరుతిలో ఉన్నప్పుడు కూడాను ఇటువంటి రిజల్ట్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది లేదనంటే దక్షిణ నైరుతి వీధిపోట్లు లేదంటే నైరుతి వీధిపోట్లు వచ్చినప్పుడు యజమాని వ్యసనపరుడు అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇంటిని పట్టించుకోకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది తద్వారా కొంతమందికి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయలేక ఇంట్లో ఉండేటువంటి లేడీస్ ఆత్మహత్య చేసుకోవడము దానివల్ల రెండు పెళ్ళిళ్ళు కావడము ఇటువంటి ఉంటుంటాయి నైరుతిలో ఉన్నటువంటి దోషాల వల్ల ఇంటి యజమానికి సంబంధించి ఇటువంటి రిజల్ట్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది ఆగ్నేయంలో దోషం ఉన్నప్పుడు స్త్రీలకు అనారోగ్యం ఉండడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా దక్షిణ నైరుతిలో వీధి వచ్చినప్పుడు మనం కొన్ని కేసెస్లో అబ్జర్వ్ చేసినటువంటి ఒక విషయం ఏంటి అని అంటే ఇంటి ప్రథమ కుమారుడు ప్రేమ వ్యవహారానికి సంబంధించినటువంటి విషయాల్లో విఫలం అవ్వడము తద్వారా ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడము ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు చూడటం జరిగింది అదేవిధంగా పడమర నైరుతిలో వీధి వచ్చినప్పుడు ఇంటి పెద్ద కుమార్తెకి రెండు పెళ్ళిళ్ళు అయ్యేదానికి అవకాశం ఉంటుంది పెద్ద అల్లుడు ఎవరైతే ఉంటారో ఆయన స్వల్పకాలంలోనే అకాల మరణం చెందడం తద్వారా ఇంటి ఆడపిల్ల భారం ఇంటి పైన పడటము వాళ్ళు మళ్ళీ పెళ్లి చేయటము ఇటువంటి అవకాశాలు ఇటువంటి వాటికి సంబంధించి కొన్ని కేస్ స్టడీలు మనం చూడడం జరిగింది దక్షిణ నైరుతులో వీధి పోటు వచ్చినప్పుడు అయితేనేమో అబ్బాయికి సంబంధించినటువంటి సమస్యలు పడమర నైరుతుల వీధి పోటు వచ్చినప్పుడు అమ్మాయికి సంబంధించినటువంటి సమస్యలు ఈ విధంగా ఉండడానికి అవకాశం ఉంటుంది తర్వాత సెప్టిక్ ట్యాంకులకు సంబంధించి ఈ సెప్టిక్ ట్యాంకులు కూడాను ఉన్నటువంటి ప్రదేశాన్ని బట్టి ఆరోగ్యపరంగా ఇబ్బందులు గురి అవ్వడము లేదు అనంటే మ్యారేజ్ లైఫ్లో సాటిస్ఫాక్షన్ లేకపోవటము ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్స్ ఉన్నప్పుడు ఇంటి యజమానురాలు అనారోగ్యానికి గురి కావడము తద్వారా ఇంటి యజమాని వేరొక స్త్రీని చూసుకోవడము లేదంటే పెళ్లి చేసుకోవటము ఇటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి ఉత్తర వాయువ్యంలో సెప్టిక్ ట్యాంక్ వచ్చినప్పుడు మ్యారేజ్ లైఫ్లో సాటిస్ఫాక్షన్ అనేది తక్కువగా ఉంటుంది దురదృష్టవశాత్తు ప్రస్తుతం ఈవెన్ ఇచ్చేటువంటి ప్లాన్స్లో కూడాను అవకాశం లేక ఉత్తర వాయువ్యంలోనే సెప్టిక్ ట్యాంక్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అక్రమ సంబంధాలు పెరగడంలో ప్రప్రథమంగా ఏదైనా ఒక విషయం వాస్తుపరంగా బాధ్యత వహిస్తుంది అంటే ఖచ్చితంగా అది ఉత్తర వాయువ్యంలో ఉన్నటువంటి సెప్టిక్ ట్యాంకులు బాత్రూమ్లు ఎక్కువగా వీటికి సంబంధించి ఈ అవకాశం ఉంటుంది వేరే ఏ వాస్తు దోషాలు లేకపోయినప్పటికీ కేవలం ఉత్తర వాయువ్యంలో సెప్టిక్ ట్యాంకులు ఉండడం వల్ల ఇటువంటి పరిణామాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది చాలామంది నన్ను అడుగుతుంటారు సార్ మీరు ఇన్ని రిజల్ట్స్ చెప్తుంటారండి మరి మాకు ఇవన్నీ లేవు కదండి లేదంటే మాకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా కొంతమంది అడుగుతుంటారు ఇవన్నీ కూడాను అందరికీ ఒకే రకమైనటువంటి ఫలితాలు ఉండాల్సినటువంటి అవసరం ఏం లేదు నేను గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఒక్కొక్క పర్సన్కి ఆ కుటుంబంలో నివసించేటువంటి నలుగురు వ్యక్తులకు సంబంధించి వాళ్ళ పర్సనల్ యాస్ట్రాలజీ ఎలాగా ఉంది అవి కూడాను ఎఫెక్ట్ చేసేటువంటి అంశాలు వాస్తు యాస్ట్రాలజీకి ఉపయోగపడేలాగా ఉంటుంది రెండు కూడాను కాంబినేషన్లాగా ఉంటుంది జాతకంలో అవకాశం ఉండి వాస్తులో ఇక్కడ దోషం ఉంది అంటే మాత్రం వాటికి సంబంధించినటువంటి ఫలితాలు ఉండడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ జాతకంలో అవకాశం లేదు వాస్తులో దోషం ఉంది అప్పుడు వాటికి సంబంధించినటువంటి దుష్ప్రభావాలు ఏమి యజమాని పైన ఉండేటువంటి అవకాశం లేదు ఇటువంటి వాటిని మనం కొన్ని కేసెస్లో కూడాను అబ్జర్వ్ చేయడం జరిగింది విపరీతమైనటువంటి వాస్తు దోషాలు ఉండి కూడాను గృహస్థుల పైన ఎటువంటి చెడు ప్రభావం లేకుండా ఉన్నటువంటి గృహాలు కూడా మనం విజిటింగ్స్ చేయడం జరిగింది ప్రీవియస్గా కమ్యూనిటీ ట్యాబ్లో కావచ్చు వీడియోల రూపంలో కావచ్చు నేను మీకు కొన్ని కేస్ స్టడీస్కి సంబంధించినటువంటి విషయాలు కూడాను చూపించడం జరిగింది కాబట్టి నేను చెప్తున్నటువంటి అన్ని అంశాలకు సంబంధించి మీరు ముందే భయపడిపోవాల్సినటువంటి అవసరమైతే లేదు నేను గమనించినటువంటి కొన్ని విషయాలకు సంబంధించి ఇలాగ ఉండొచ్చు అనేటువంటి ఒక విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సాధ్యమైనంత వరకు నిర్మాణంలో వీటికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడానికి మేము ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది స్థలాభావ పరిస్థితుల వల్ల యజమాని యొక్క అవసరాల వల్ల వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొన్ని సందర్భాల్లో ఉత్తర వాయువుల సెప్టిక్ ట్యాంక్ని అవాయిడ్ చేయడానికి మాకు కూడాను అవకాశం ఉండదు కాబట్టి వాటికి ఏదైనా ఒక రెమెడీ చేసుకోవడము సైంటిఫికల్ రెమెడీ చేసుకోవడము అటువంటివి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అవి చేసుకోవడం తప్ప వేరే మార్గం ఏమి ఉండదు తర్వాత పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు పెద్దలు కావచ్చు నివసించేటువంటి వాళ్ళు ఉండేటువంటి పడక గది నిద్రించేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అది ఎక్కువ ప్రభావితం చేస్తూ ఉంటుంది పిల్లలు ఉత్తర వాయువ్యంలో నిద్రించారు అని అంటే దాదాపుగా వారు ఆపోజిట్ సెక్స్కి అట్రాక్షన్ అవ్వడం మగపిల్లలు ఆడపిల్లలకు సంబంధించి ఆడపిల్లలు మా పిల్లలకు సంబంధించి అట్రాక్షన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది వాటి వల్ల ప్రేమ వ్యవహారాల దాకా వెళ్ళడము కొన్ని సందర్భాల్లో అవి సఫలం అవ్వడము లేదంటే విఫలం అవ్వడము ఇబ్బందులకు గురి కావడం ఇవన్నీ కూడా జరిగేటంటే అవకాశం ఉంటుంది అయితే మనం ఇక్కడ చూసినటువంటి ఒక మంచి ఫలితాలు ఏంటి అని అంటే మంచి విషయం ఏంటి అని అంటే ఎవరైతే ఆడపిల్లలు పెళ్ళికి సిద్ధంగా ఉంటారో వారికి ఇక్కడ పడక గది ఏర్పాటు చేయడం ద్వారా తొందరగా పెళ్ళిళ్ళు అయినటువంటి కొన్ని కేస్ స్టడీస్ మనం చూడడం జరిగింది కాబట్టి ఉత్తర వాయువ్యంలో రెడీ టు మ్యారేజ్ ఎవరైతే ఉంటారో వారికి ఆ రూమ్ ఇవ్వడం వల్ల చాలా ఉపయోగపడుతుంది మిగిలిన వారికి ఉపయోగపడదు తర్వాత ఇంటి యజమాని పడుకునేటువంటి ప్రదేశం మాస్టర్ బెడ్రూమ్లో ఒకవేళ దక్షిణ నైరుతిలో వారి యొక్క పడక వచ్చింది అని అంటే మాత్రం వారికి సంబంధించి ఎక్కువగా నెగిటివ్ థాట్స్ రావడము గొడవలు ఎక్కువగా ఉండడము భార్యాభర్త మధ్య విభేదాలు ఉండడము చాలామంది చెప్తుంటారు సరే అంతా రోజంతా బాగానే ఉంటామండి నైట్ పడుకోవడానికి వెళ్ళినప్పుడు బెడ్రూమ్లో పడుకున్న దగ్గర నుంచి ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితులు లేవండి ఎప్పుడు గొడవలు ఉంటాయండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు అటువంటి వారి యొక్క బెడ్ పొజిషన్ మంచాన్ని మార్చి చూడండి ఒక్కసారి దాదాపుగా ఇబ్బందులైతే మీరు గురి కావడానికి అవకాశం ఉండదు వాటికి సంబంధించిన ఏదో ఒక మంచి పాజిటివ్ థింగ్ మీరు చూడడానికి కూడా అవకాశం ఉంటుంది నేను అబ్జర్వ్ చేసినటువంటి కేస్ స్టడీస్లో ఎవరైతే మాస్టర్ బెడ్రూమ్లో ఆగ్నేయంలో బెడ్ పెట్టుకొని తూర్పు వైపు తలాపు పెట్టుకుంటారో వారికి సంబంధించి ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం నోటీస్ చేయడం జరిగింది రీజన్ ఏంటి అని అంటే డిగ్రీస్ ప్రకారంగా చూసుకున్నప్పుడు వారి యొక్క తలభాగం దక్షిణ నైరుతి డిస్పోజల్ ప్లేస్లో ఎక్స్పెండిచర్ ప్లేస్లో రావడం జరుగుతుంది వారు పడుకున్న తర్వాత నిద్రపోయే ఈ గ్యాప్లో కొద్దిగా సమయం ఉంటుంది కాబట్టి అప్పుడు వాళ్ళు గొడవ పట్టడానికి అవకాశం ఉంటుంది అయితే ఖర్చుల గురించి అయినా కావచ్చు లేదంటే ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు లేకపోతే వర్క్ విషయంలో కావచ్చు ఏదో ఒక విషయంలో వాళ్ళు గొడవ పట్టడానికి అవకాశం ఉంటుంది తద్వారా ఇటువంటి ఇబ్బందులకు వాళ్ళకి గురి అవ్వడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులకు సంబంధించి వాళ్ళు గొడవ పట్టము తద్వారా వాళ్ళని దూరం పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది ఇంటి యజమాని దురాలవాట్లకి గురి కావడము వాటి వల్ల కూడాను గొడవలు జరుగుతూ ఉంటాయి దక్షిణ నైరుతిలో పడక గది ఉన్న వాళ్ళకి సంబంధించి పడక వాళ్ళ మంచానికి సంబంధించి ఏదైతే అక్కడ ఉంటుందో దీనికి సంబంధించిన ఇబ్బందులకు గురి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత టాయిలెట్స్ ఈ టాయిలెట్స్ ఉన్నటువంటి ప్రదేశాన్ని బట్టి ప్రభావం ఉంటూ ఉంటుంది నైరుతిల్లో బాత్రూమ్స్ ఉన్నప్పుడు ఈశాన్యాల్లో బాత్రూమ్స్ ఉన్నప్పుడు ఇంటి యజమానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఆ లోపాల వల్ల ఇంటి యజమానురాలు అక్రమ సంబంధాలకు గురైనటువంటి కొన్నికే స్టడీస్ మనం గమనించడం జరిగింది అదేవిధంగా ఆగ్నేయంలో బాత్రూమ్స్ వచ్చినప్పుడు ఇంటి యజమానురాలకి ఉన్నటువంటి అనారోగ్య కారణం చేత ఇంటి యజమాని అక్రమ సంబంధాలకు గురైనటువంటి కొన్ని కే స్టడీస్ మనం గమనించడం జరిగింది అదేవిధంగా నైరుతిలో ఉన్నటువంటి బాత్రూమ్ వల్ల ఇంటిలో ఉన్నటువంటి యజమానికి యజమానురాలకి వాళ్ళకి సంబంధించినటువంటి తల్లిదండ్రులకి మధ్యలో విభేదాలు రావడము గొడవలు రావడము తద్వారా తల్లిదండ్రులు వాళ్ళు పట్టించుకోక వదిలేయడము ఏజ్ హోమ్లో వదిలే వదిలేసినటువంటి కొన్ని స్టడీస్ కూడా గమనించడం జరిగింది నైరుతిలో మనకి పితృదేవతల స్థానము ఆ పితృదేవతల స్థానం ఎప్పుడైతే అవుతుందో ఆటోమేటిక్గా కుటుంబ వ్యవస్థ అనేది కరెక్ట్గా ఉండదు కాబట్టి అదొక రీజను అదేవిధంగా ఇవాళ చాలామంది కూడాను శా పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు శార్థానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసేటువంటి వారు చాలా తక్కువ చాలా అరుదుగా ఉంటున్నారు అవి చేయకపోవటం వల్ల కూడాను పితృదేవతల యొక్క ఆశీస్సులు ఆ వంశస్థులపైన ఆ కుటుంబీకుల పైన లేకపోవటం వల్ల కూడాను ఇటువంటి సమస్యలు గమనించడం జరుగుతుంది కొంతమందికి మనం ఈ రెమెడీ కూడా చెప్పి ఉండడం జరిగింది మీ పెద్దవారికి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు శార్థం పెట్టడం ఆపేశారు అని చెప్పేసి అడిగితే చాలా సంవత్సరాలైందండి అని చెప్తారు కనీసం ఇప్పటి నుంచైనా ఆ ప్రయత్నం చేయండి అదేవిధంగా ప్రతిరోజు ఇంటి పైన కాకుల కోసం ఆహారాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అవి చేసిన తర్వాత కొంతమంది మంచి ఫలితాలు పొందడము కుటుంబంలో గొడవలు తగ్గడము ఇటువంటివి కూడా మనం గమనించడం జరిగింది కాబట్టి పితృదేవతల ఆశీస్సులు చాలా ఇంపార్టెంట్ కుటుంబ వ్యవస్థ కరెక్ట్గా ఉండాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా పితృదేవతల యొక్క ఆశీస్సులు వారి యొక్క వంశస్థుల పైన ఉండాలి తర్వాత వంట ఉన్నటువంటి పొజిషన్కి సంబంధించి గ్యాస్ పొయ్యి ఉన్నటువంటి పొజిషన్కి సంబంధించి ఈ గ్యాస్ పొయ్యి కరెక్ట్ ప్రదేశంలో లేకపోతే మాత్రం ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఎక్కువగా తూర్పు ఆగ్నేయంలో వంట ఎవరికైతే ఉంటుందో నేను చాలామందిని గమనించడం జరిగింది అత్తాకోడళ్ళకి ఎక్కువగా మాటలు అనేవి ఉండవు చాలా అరుదుగా మాట్లాడుకుంటారు ఒకవేళ మాట్లాడుకుంటే మాత్రం గొడవలు అవుతుంటాయి కాబట్టి తూర్పు ఆగ్నేయంలో ఉన్నటువంటి గ్యాస్ పొయ్యి వల్ల ఇబ్బందులకి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది నైరుతిలో ఉండేటువంటి గ్యాస్ పొయ్యి వల్ల కూడాను ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది నైరుతిలో ఉన్నటువంటి గ్యాస్ పొయ్యి వల్ల తండ్రి కొడుకుల మధ్య విభేదాలు రావడము లేదంటే భార్యాభర్తల మధ్య విభేదాలు రావడము ఎక్కువగా అవకాశం ఉంటుంది ద్వారం ఉన్నటువంటి ప్రదేశాన్ని బట్టి ఈ ద్వారం ఉన్నటువంటి ప్రదేశాన్ని బట్టి కూడాను అక్రమ సంబంధాలకు సంబంధించి కావచ్చు పిల్లలు లవ్ మ్యారేజెస్ చేసుకోవడానికి సంబంధించి కావచ్చు ఉత్తర వాయువ్యంలో ద్వారం ఉంటే దాదాపుగా పిల్లలు ప్రేమ వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బంది పడటం కావచ్చు లేదంటే తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేయడం కావచ్చు నైరుతిలో ఉన్నటువంటి దోషాల వలన లేదంటే నైరుతిలో ఉన్నటువంటి ద్వారాల వలన కూడాను ఇటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ ద్వారాలు ఉన్నటువంటి పొజిషన్స్ వల్ల కూడాను ఏదో ఒక సమస్య వీటికి సంబంధించి ఉండడానికి అవకాశం ఉంటుంది తర్వాత చాలామంది నన్ను అడిగేటువంటి ఇంకో ప్రశ్న ఏంటంటే సార్ ఉత్తమమైనటువంటి సంతానం కావచ్చు లేదంటే కుమారులు కావచ్చు వీరికి సంబంధించి అవకాశం ఉంటుందా వాస్తు ప్రకారంగా ఉంటే అవకాశం ఉంటుందని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉంటుంటారు అవన్నీ కూడాను వారి యొక్క పర్సనల్ యాస్ట్రాలజీని బట్టి ఉంటుంది వాళ్ళు పుట్టినటువంటి ఆ సమయం వాటికి సంబంధించి శ్రవణ కుమారుడు లాంటి ఉత్తమమైనటువంటి కుమారుడు ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో మనం చూడాలంటే కొద్దిగా కష్టమే అంత బాధ్యత కలిగినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి మనం చూడాలన్నా కష్టమే సుమారుగా ఒక రెండు సంవత్సరాల క్రితం మనకుంట సోషల్ మీడియాలో నేను ఒక పోస్ట్ చూడడం జరిగింది ఒక కొడుకు వాళ్ళ అమ్మగారిని అన్ని తీర్థయాత్రలకు తీసుకెళ్తున్నటువంటి ఒక పోస్ట్ నేను చూడడం జరిగింది ఇదే విధంగా కావడీలో కూర్చోబెట్టుకొని మొత్తం అన్ని పుణ్యక్షేత్రాలను చూపించడం జరుగుతుంది అటువంటి వారు చాలా అరుదుగా ఉంటూ ఉంటారు కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి నేటి సమాజంలో ఉత్తమమైనటువంటి కుమారులని లేదంటే కుమార్తెలని పిల్లల్ని మనం చూడాలంటే కొద్దిగా కష్టమైనటువంటి విషయమే అది ప్రతి ఒక్కరికి తెలుసు అది బహిరంగ రహస్యమే వీటన్నిటికీ కారణాలు పిల్లలకి మనం అవసరానికి మించి ఇచ్చినటువంటి స్వేచ్ఛ ఇంకొకటి ట్రెడిషనల్ వాల్యూస్కి దగ్గరగా పెంచకుండా పూర్తిగా ట్రెడిషనల్ వాల్యూస్ని వదిలేసేసి పిల్లల్ని వాళ్ళ ఇష్టానికి వదిలేయడం ఇది ఒక రీజను అది ఏ రిలీజియన్ అయినా కావచ్చు ఎవరైనా కావచ్చు పిల్లల్ని వాళ్ళ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కల్చర్కి దగ్గరగా కాకుండా రిలీజియన్కి కనీసం వాటికి సంబంధించినటువంటి మూలాలకు సంబంధించి దగ్గరగా పెంచకపోవడం వల్ల ఇటువంటి సమస్యలు రావడం జరుగుతుంది తర్వాత అన్నిటికంటే పెద్ద కారణం ఇన్ని విషయాలు జరగడానికి ఇంత ఇబ్బందులకు గురి కావడానికి ప్రైవసీ ఎవరికి వాళ్ళకి బెడ్రూము ప్రైవసీ ఎవరికి వాళ్ళకి ఒక మొబైల్ ఫోను ఇవన్నీ ఉండడం కూడాను చాలా విపరీతమైనటువంటి కారణాలకి దారితీస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక ప్రధాన కారణం ప్రైవసీ ఇండివిడ్యువాలిటీ ఫ్రీడమ్ వీటన్నిటితో పాటుగా మొబైల్ ఇవి ప్రస్తుతం నేటి సమాజాన్ని పూర్తిగా వక్రమార్గాల్లో నడిపిస్తున్నటువంటి సామాజిక అంశాలు శాస్త్రపరంగా ఇప్పుడు నేను మీకు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడొచ్చేసి సామాజిక అంశాలు కూడా చూసుకోవాలి మనం కాబట్టి ఎవరికి వారు వారి స్వతహాగా వీటిని తెలుసుకొని కొన్నిటిని మార్పులు చేసుకోవాలి కొన్నిటిని మనమే మారాల్సి ఉంటుంది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాటికి సంబంధించినటువంటి ఏవైనా చేంజెస్ కావచ్చు ఏవైనా చేసుకొని మీకు వాటికి సంబంధించినటువంటి చేంజెస్ని అబ్జర్వ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్